కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో బద్వేల్ మాజీ శాసనసభ్యురాలు విజయమ్మ, యువనేత రితేష్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొరగండ్ల నరసింహానాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 4వ సారి ప్రమాణ స్వీకారం సందర్భంగా బద్వేలు పట్టణంలో మైతకూరు రోడ్లో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించేందుకు వచ్చినటువంటి ప్రజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా హాజరైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ మరియు ప్రజల సౌకర్యార్థం స్థానిక అన్నా క్యాంటీన్లో భవన సముదాయంలో 5,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని, మంచినీటిని ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీడీపీ వాలంటీర్లు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం రోజున ఈ అన్నా క్యాంటీన్ను మనం ఓపెన్ చేయడం జరిపింది. అందరికీ, మన ప్రజలందరికీ అన్నం పెట్టాలని ఈరోజు మా దృఢ సంకల్పంతో చేస్తున్నాము. మన నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మన బీజేపీ తరఫున, మన కూటమి తరఫున, మన ప్రభుత్వం భారీ మెజార్టీతో గెలిచింది కాబట్టి మనకు అందరికీ సంతోషము. మన రాష్ట్రం కూడా బాగుపడుతుంది మా నమ్మకమైన. సెంటర్లో కూడా మనకు మంచి మెజార్టీ వచ్చింది కాబట్టి సెంటర్లో మనకు మంచి ఫండ్స్ తెచ్చి మన నారా చంద్రబాబు నాయుడు మన రాష్ట్రాన్ని ఈ 5 ఏళ్ళు అధోగతి పాలైంది. ఇక రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతాడని మా నమ్మకం ఉంది. ఇక బద్వేల్ నాయకులు